ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావుదెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు దానికి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనునట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు.